కుంజమ్మ స్నానం చేసి తయారైన తర్వాత షణ్ముగసుందరం అయ్యంగారింటికి తీసుకువెళ్ళాడు. షణ్ముగవడివు వెంటనే తన వీణ సాధన మొదలుపెట్టింది. కొన్ని రోజుల క్రితం దాకా సూర్యోదయానికి ముందే ఎవ్వరూ నిద్రలేవని ప్రశాంత సమయంలో వీణ సాధన చేసేది. ఆ శ్రావ్యనాదం వీణాపాణి సరస్వతినే మధురైకి రప్పించి తన ముందు అదృశ్య రూపంలో కూర్చుని వినేలాగా ఉంటుంది. ఇప్పుడైనా అంతే, దేవతలు అదృశ్య రూపంలో వింటుంటే హనుమంతరాయ వీధిలో తచ్చాడే జనం షణ్ముగవడివు వీణానాదం ఆగి మరీ విని వెళ్తారు. షణ్ముగవడివు తల్లి షణ్ముగవడివుకి బ్రతుకు తెరువు కోసం వీణ నేర్పించింది. కానీ ఇప్పుడు వీణ షణ్ముగవడివు పంచ ప్రాణాలు, తన అణువణువు నిండిపోయి ఉంది. వీణ సాధన చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. తన అంతరాత్మాది సాధన చేస్తుండగా వీధి తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది. ఇంట్లో ఎవరమ్మా, షణ్ముగవడి ఉందా అంటూ బయట నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి మాటలు. మణిపిళ్ళై ముందుగా వెళ్ళి తలుపు తీశాడు. శ్రీనివాసరావు గారు పంపించారు. సాయంత్రం తెల్లదొరొక ఆయన రామ్నాడ్ జమీందారు వస్తారంట. టౌన్ హాలులో నువ్వు కచేరీ ఇవ్వాలన్నారు. 5 గంటలకే రమ్మన్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆహా, ఏం మర్యాద అందుకున్నాడు ముసలాయన. కచేరీ ఇచ్చి వెళ్ళాలా? వెళ్ళడం రావడం అంతా మనమేనా? మా అమ్మ చెప్పేది, ఆమె అమ్మమ్మ తంజావూరు రాజనర్తక అయితే తంజావూరు రాజు అంబారీ పంపేవాడట. మరి వాళ్ళ అమ్మకి ఆర్కాట్ నవాబు పల్లకి పంపేవాడు. మా అమ్మకి శివగంగ జమీందారు గుర్రబండి పంపించేవారు. రాచమర్యాదలతో తీసుకువెళ్ళి ఘనంగా కానుకలు పెట్టి ఇంటిదాకా వచ్చి దిగబెట్టి వెళ్ళేవారు. రాను కళావంతులంటే తీసుకట్టవుతోంది. దానికి షణ్ముగవడివు, మామా నాకు అంబారీలు వద్దు, ఐరావతాలు వద్దు, ఇలా కచేరీలు ఉండి 4 రూకలిస్తే చాలు ఈ సంసారం ఈదటానికి అంది. ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ముసలాయన. మణి, మధ్యాహ్నమే కుంజాన్ని తీసుకురా బడి నుంచి. ఈసారి మణికి ఆదేశం జారీ అయ్యింది షణ్ముగవడివు నుంచి. మధ్యాహ్నం భోజనాల తర్వాత తలకు నిండుగా నూనె పెట్టి జడవేసి ఇస్త్రీ ఉన్న చీరను కట్టుకుని తనకున్న పూసల దండలు 3 వేసుకుని మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ పెంట్లాండ్ తనకు బహుకరించిన పతకం ఇంకా ఇతర పతకాలు చీరకు తగిలించుకుని షణ్ముగవడివు తయారయ్యే లోపల మణిపిళ్ళై కుంజమ్మను తీసుకుని వచ్చాడు. కుంజమ్మను కూడా తయారు చేసి మణిపిళ్ళై మృదంగం మోసుకొస్తూ షణ్ముఖసుందరం వీణను మోస్తూ కుంజమ్మ, షణ్ముగవడివు వారి వెనక టౌన్ హాలుకు బయలుదేరారు. పడమర వెలివీధిలో రైలు స్టేషన్ పక్కనే ఉన్న టౌన్ హాల్కు చేరుకున్నారు. శ్రీనివాసరావు అతిథులను ఆహ్వానిస్తూ ముందే కనిపించారు. మళ్లీ ఆయన వేపు చూడకుండా షణ్ముగవడివు లోపలకు వెళ్ళిపోయింది. వేదిక మీద సర్దుకుని కూర్చుంది. టౌన్ హాల్కి అప్పటికే పుష్పవనం అయ్యర్, హరికేశవ వల్లూర్ భాగవతార్ వచ్చి ఉన్నారు. వీరంతా మద్రాసులో గొప్ప గాత్ర సంగీత కళాకారులైతే షణ్ముగవడివు మధురై ఆ చుట్టుపక్కల జమీందారీలలో పేరున్న వైణికురాలు. సంగీతజ్ఞులకి, రసజ్ఞులైన శ్రోతలకు మాత్రమే ఆమె విలువ తెలుసు. మామూలు జనానికి ఆమె దేవదాసి. కూతుర్ని పక్కనే కూర్చోపెట్టుకుని 2 గంటలు వీణానాదం వినిపించింది. అమృతధార కురిపించింది, వీణుల విందు చేసింది. భేష్ భేష్ల మధ్య, చప్పట్ల మధ్య కచేరీ ముగించింది. తను సర్దుకుంటూ ఉండగా షణ్ముఖసుందరం శ్రీనివాసరావు నుంచి కచేరీ డబ్బులు తెచ్చి అక్కకిచ్చాడు. అందరూ ఇంటికి చేరారు. షణ్ముగవడివు చీరకున్న పతకాలు తీస్తూ ఉండగా పక్కనే ఉన్న కుంజమ్మ ఒక రాగం తీస్తోంది.
ఈ రాగం ఎప్పుడు వింది? ఇందాక కచేరీలోనే విందా? ఇంతకు ముందు ఏమైనా విందా? ఆలోచనలో పడింది షణ్ముగబడివు. రాగలక్షణం పొల్లుపోకుండా రాగం తీస్తూ ఉంది అనుకుంటూ కుంజమ్మ అక్కడి నుంచి వెళ్లేదాకా తాను అటువైపు తిరిగి ఏవో పనులు చేస్తున్నట్టు నిలబడి వింది. భలే పట్టేసింది, నేర్పకుండానే పట్టేసింది. దీనికి సంగీతం నా పొట్టలో ఉన్నప్పుడే అబ్బింది, ఇప్పుడంతా సాన పట్టడమే అని అనుకుంటూ చాలా సంతోషపడింది షణ్ముగవడివు. మీనాక్షాలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ పూటకి కుంజమ్మ గాత్ర సాధన అయ్యి అందరూ కాఫీ తాగి కూర్చున్నారు. ఇంతలో నాదస్వర మల్లరి ధ్వనులు వినిపిస్తున్నాయి. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారని అర్థం. శక్తివేల్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి ఊరేగింపు వస్తోందని చెప్పి మరీ వెళ్ళాడు. పెద్ద మేళం సరిగ్గా షణ్ముగవడువు ఇంటి సందు మొదట్లో ఆగి నాదస్వరం ఊదుతున్నారు. ముందు చిన్న మేళం ఉంది. అమ్మవారి ఊరేగింపు మేళల్లో ఆడేవాళ్లంతా సాటి దేవదాసీలు, నాదస్వరం ఊదేవాళ్లంతా తోటి దేవదాసి కుటుంబాలలోని మగవారే. వారికి వాళ్ల పేరు వెనక విధిగా పిళ్ళై అని ఉంటుంది. అమ్మవారి కొలువులో ఉండే ఈ పిళ్ళైలందరూ వారి వారి విద్యలలో ఆరితేరినవారే. కాస్త ఊహ తెలిసినప్పటినుంచి సంగీత నాట్య కళలలోకి ప్రవేశపెట్టబడి ఇంట్లో వాళ్లే పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. ఊహ తెలియనప్పటినుంచి కూడా ఆ ప్రపంచంలోనే మసలి వారికి తెలియకుండానే శాస్త్రాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు నాదస్వరం ఊదుతున్న పిళ్ళైలే కాదు, దేవదాసి కుటుంబంలోని ప్రతి చంటిబిడ్డ మనస్సు, తనువు, చుట్టూ ఉన్న కళని తనకు తెలియకుండానే గ్రహించేస్తుంది. 900 ఏళ్ల నుంచి, 25 తరాల నుంచి వస్తున్న సంస్కృతి ఇది. 900 శతాబ్దాల నుంచి దక్షిణ భారతంలో వేళ్ళూనుకున్న వృక్షం. ఇదే వృక్షం యొక్క బీజాలు కుంజమ్మ, శక్తివేల్, వడివాంబ. షణ్ముగవడివు వీధి తలుపు వాకిల్దాకా వచ్చి అమ్మవారికి నమస్కారం చేసి నిలబడింది. నాదస్వర వాద్యకారులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త కీర్తన అందుకున్నారు. కీర్తన అంతా అయ్యే వరకు షణ్ముగవడువు తాళం వేస్తూ వింది. అమ్మ వెనకే కుంజమ్మ వింటూ ఉంది. శక్తివేల్ ఎప్పుడో ఊరేగింపులో కలిసిపోయాడు. కీర్తన పూర్తయింది. చిన్న మేళం కూడా ఆగింది. వాద్యకారులందరూ షణ్ముగవడి వైపు తిరిగారు. పర్వాలేదా మా పాట అన్నట్టు షణ్ముగవడువు చిరునవ్వుతో తలాడిస్తూ తాళం కొనసాగిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. వాద్యకారులకు షణ్ముగవడివు రాజముద్ర వేసింది. కొత్త ఉత్సాహంతో ఊరేగింపు ముందుకు సాగిపోయింది. కుంజమ్మ లోపలికి వచ్చి రాగానే అంది, అమ్మా, నాదస్వరం కంటే నీ వీణానాదమే బావుంటుంది. ఆ ఒట్టి మొరటు శబ్దాలు కదూ అన్నాడు పెద్దాయన. కాని కుంజమ్మ వీణకి నాదస్వరానికి ఉన్న సున్నితమైన తేడా గుర్తించింది. స్వరాలని వీణ పలికినంత స్పష్టంగా నాదస్వరం పలకదు. వీణ వంచినట్లు గమకాలను, రాగాలను వంచదు. సంగీతంలో కుంజమ్మకున్న నిశిత పరిశీలన గమనించి అబ్బురపడింది షణ్ముగవడివు. ఈ నవరాత్రుల పుణ్యమాని షణ్ముగవడివుకు ఈ 9 రోజులు చేతినిండా పని. అమ్మవారి గుడి, మదురైలోని ఇతర ఆలయాలలో, పక్క ఊళ్లలో నవరాత్రులకు సంబంధించిన పందిళ్ల కచేరీలలో వీణ మీటుతూనే ఉంటుంది. భాద్రపద మాసం చివరిలో మొదలైన శరవన్నవరాత్రుల హడావుడి ఆశ్వయుజ శుద్ధ నవమికి ముగిసింది. మదురై వీధులు కాస్తా పల్చబడ్డాయి. అలాగే షణ్ముగవడివు కచేరీ అవకాశాలు కూడా. అయినా షణ్ముగవడివు అధైర్యపడదు. సొంటి కాఫీలో సొంటి లేకపోవడం, మజ్జిగ ఇంకాస్త పల్చనవటం తప్పించి అంతకంటే విపత్తులేమీ ఉండవు. షణ్ముగవడివు తల్లి అక్కమ్మ వయోలిన్ విద్వాంసురాలు.
ఆమె పోవడంతో ఒక పెద్ద ఆదాయపు వనరు కూడా పోయింది. అప్పణ్నుంచి షణ్ముగవడివు ఒంటి చేత్తో ఈ తంజావూరు సత్రంలాంటి ఇంటిని నెట్టుకొస్తుంది. దేవదాసి కుటుంబాలు స్త్రీ ఆధీనంలో ఉంటాయి. మంచికైనా చెడుకైనా మాటకైనా చేతకైనా స్త్రీయే ఆధారం. ఆమెకు ఈ అధికారం ఆమె సంపాదన నుంచి వచ్చింది. ఆమె సంపాదన ఆమెకు తన కళల నుంచి, తన సహచరుల నుంచి వచ్చింది. తనని సహచరుల దగ్గరకు తీసుకువెళ్లటానికి తన కళ ఒక మార్గం. షణ్ముగవడివుకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇంటిల్లిపాది సంతోషించారు. ఇంకా ఈ ఇంటికి ఏమీ ఢోకా లేదనుకున్నారు. కానీ ఈ ఆడపిల్లలు సంపాదించగలిగేది వారికి నేర్పుతున్న కళలో వారు రాణించగలిగినప్పుడే. షణ్ముగవడివు ఇప్పటినుంచే తన కూతుళ్ల మీద దృష్టి సారించింది. ముఖ్యంగా పెద్ద కూతురు కుంజమ్మ మీద. కుంజమ్మ అంత చిన్న వయసు నుండి సంగీతం నేర్చుకోవటానికి ఉత్సుకత చూపిస్తుంది. నేర్పింది వెంటనే గ్రహిస్తుంది కూడా. తనకు ఏమాత్రం తీరిక దొరికినా షణ్ముగవడివు పెద్ద కూతురు సంగీతానికే ఉపయోగిస్తుంది. అయ్యంగారి దగ్గర లాంఛనంగా అభ్యాసం మొదలుపెట్టిన దగ్గర నుంచి షణ్ముగవడివు కుంజమ్మను ఉదయం 4:30 లేపి సాధన చేయిస్తుంది. ప్రత్యేకంగా ఏ పనులు లేని ఈరోజు కూడా అలానే పొద్దున్నే లేపింది. ఇద్దరూ నీరన్నం తాగి సాధనకు కూర్చున్నారు. గురువుగారిప్పటిదాకా ఏం నేర్పారో అవి పాడమ్మా, అడిగింది తల్లి. కుంజమ్మ సరళీస్వరాలు జంటస్వరాలు పాడి వినిపించింది. అయ్యంగారు ఎలా చెప్తున్నది, ఏం చెబుతున్నది బేరిజు వేసుకుంది షణ్ముగవడివు. ఒక గంట పైన తల్లి కూతుళ్ళు సాధనలో మునిగిపోయారు. వీధిలో చీపుళ్ల ఊడుపులు శృతిమీరుతున్నాయి. లయలేనేలేదు. ఇంట్లో ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు. గాత్ర సాధనకు అనువైన ప్రశాంతత లోపించినప్పుడు షణ్ముగవడివు కూడా లేచి కాఫీ తయారు చేసి అందరితో పాటు కుంజమ్మకు కూడా ఇచ్చి శక్తివేలును సాధనకు కూర్చోబెట్టింది. కుంజా ముగ్గులేద్దాన్రా అంటూ అత్త కుంజమ్మను పిలిచింది. కుంజమ్మ ముగ్గు గిన్నె పట్టుకుని అత్త వెనకాలే వెళ్ళి ఇంటి ముందు మెట్టు మీద కూర్చుంది. ఆ సందులోని ఇళ్లలోంచి ఆడవాళ్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్లవాళ్ల ఇంటి ముందు కళ్ళాపి చల్లి తీరిగ్గా ముగ్గులు వేసి గూట్లో దీపాలు పెట్టి వెళ్తున్నారు. కుంజమ్మ ముగ్గులని వచ్చేపోయేవాళ్లని చూస్తూ కూర్చుంది. ఆ వచ్చేపోయేవాళ్లలో అమ్మవారి కోవెలకు వెళ్లే సాధుసంతులు, బైరాగులు, విరాగులు కూడా ఉన్నారు. పురాణాలలో ఇతిహాసాలలో అమ్మవారి వాసి విని ఎక్కడెక్కడినుంచో తీర్థయాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. చుట్టుపక్కల ఉండే సత్రాలలో బస చేస్తూ వైగై నదిలో స్నానం చేసి ఈ పశ్చిమ హనుమంతరాయి వీధిలో నుంచి కూడా అమ్మవారి కోవెలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది చిరతలు, కొంతమంది తంబూరా చేతపుచ్చుకుని పాడుతూ అమ్మవారిని స్తుతిస్తూ వెళుతూ ఉంటారు. కుంజమ్మ రోజూ అందరినీ గమనిస్తూ ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద గడ్డాలతో, జటాజూటాలతో భయం కొలుపుతూ ఉంటారు. కానీ కుంజమ్మ వారి భక్తిపారవశ్యమైన పాటలు వింటూ అక్కడే ఉంటుంది. ఆ రోజుకి శక్తివేల్ సాధన ముగించుకుని కుంజమ్మ పక్కకు చేరాడు. కుంజా, వీళ్ళు హిమాలయాల నుంచి వస్తారు తెలుసా నీకు అని అడిగాడు. కుంజమ్మ వింది కాని జవాబు చెప్పలేదు. మళ్ళీ శక్తివేలు మొదలుపెట్టాడు. వీళ్ళందరూ అక్కడినుంచే రారు. కొంతమంది వేషాలు వేసుకుని పిల్లల్ని ఎత్తుకెళ్లేవాళ్ళుంటారు. నువ్వు లోపలికి పో అంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ సాధువుల భక్తి శ్రద్ధలతో కూడిన నిష్కపటమైన పాటలు రోజూ వినే కుంజమ్మకు అన్నమాటలు నమ్మసక్యం కాలేదు. ఇంతలో అమ్మ వీణ మీటడం వినిపించింది. చెంగుని లేచి వెళ్ళి అమ్మ ముందు కూర్చుంది. షణ్ముగవడివు చివరిగా తన సాధన మొదలుపెట్టింది.
తదేకంగా సాధన చేస్తూ ఉండి పిల్లగాలులకి వీరి తలుపు తెరుచుకున్నప్పుడు పొద్దు నడినెత్తిన ఉందని గ్రహించి సాధన ముగించింది. పదకుంజ అమ్మవారి దగ్గరికి వెళ్దాం అంటూ వీణ సర్ది బయలుదేరింది కూతురుతో. అమ్మవారు, తన వీణ, తన పిల్లల సంగీత భవిష్యత్తు, ఇవి షణ్ముగవడివు లోకం. ఆ తర్వాత రోజులు కూడా సాధనతో మొదలయ్యి సాధనతోనే ముగుస్తున్నాయి. ఒకరోజు పొద్దున్న మాత్రం కాస్త మార్పు జరిగింది. రోజు తన సాధన తర్వాత అత్త వెనకాలే ముగ్గుడబ్బా తీసుకుని బయలుదేరుతుంది. తన చుట్టూ ఉన్న సంగీతాన్ని గ్రహిస్తున్నట్లు ముగ్గులు వేసే తీరుని కూడా గ్రహిస్తూ కూర్చుంటుంది. ఈరోజు పొద్దున్న కూడా వచ్చి అత్త వేసే ముగ్గును చూస్తోంది. సాధువుల పాటలు వింటోంది. ఇంతలో ఒక సాధువు ఇంటి ముందుకు వచ్చి ఆగాడు. కుంజమ్మ తల ఎత్తి చూసింది. అతను భిక్షను ఆశించి వచ్చిన సాధువులాగా లేడు. వేరొకరైతే వెంటనే వెళ్ళి దోసిల్లో బియ్యం తెచ్చి జోలులో పోసేది. ఏం చెయ్యాలో తోచక చూస్తూ ఉంది. ఆ సాధువు, పాప, నీకు చదువు చెప్పనా అని అడిగాడు. కుంజమ్మ అత్తవైపు చూసింది. అత్త, పర్వాలేదు నేర్చుకో అన్నట్టు నవ్వుతూ చూసింది. నీ పలకా బలపం తెచ్చుకో అన్నాడు సాధువు. కుంజమ్మ వచ్చేసరికి సాధువు మెట్ల మీద కూర్చున్నాడు. కుంజమ్మ నుంచి పలకా బలపం తీసుకుని ముందుగా ఒక శ్లోకం చెప్పటం మొదలుపెట్టాడు. ఘృత గుడ పాయసం, కుంజమ్మ శ్లోకం చెప్పింది. సాధువు పలక మీద అక్షరాలు వ్రాస్తున్నాడు. ఆ అక్షరాలన్నీ చెప్పి దిద్దమన్నాడు. కుంజమ్మ అక్షరాలను చదువుతూ అలానే చేసింది. ఆ తర్వాత నాలుగు అక్షరాలు పలక రెండో వైపు రాసిచ్చి, ఇవి కూడా నేర్చుకోమ్మా, మళ్ళీ రేపొద్దునొస్తాను అని చెప్పి వెళ్ళాడు. కుంజమ్మ అక్కడే దిద్దుతూ కూర్చుంది. కుంజా, ఇంకా రా లోపలికి, పిలిచాడు శక్తివేల్. వెనకే ఉండి అన్నీ గమనిస్తున్నాడు. కుంజమ్మ పలక తీసుకుని చూశాడు. నాకు తెలిసి ఇది తమిళం కాదు, తెల్లవాళ్ల భాష కూడా కాదు, ఇంకే భాష అయ్యుంటుంది అంటూ తెగ ఆలోచిస్తున్నాడు. నువ్వేదో బహుభాషా కోవిదుడివైనట్టు, ఆ పలక ఇటి నేను చూస్తా అంటూ మణిపిళ్ళై శక్తివేల్ నుంచి పలక తీసుకుని చూశాడు. తమిళంలానే ఉంది కదరా, కాని కొన్ని అక్షరాలు తమిళ అక్షరాలు కావు. ఏమో నాకు తెలియటం లేదు మరి, నన్ను చూడని అంటూ షణ్ముఖ సుందరం పలక తీసుకున్నాడు. ఇది తెనుగు కాదు. ఏదండి నాకివ్వండి, సందు చివర అమ్మాయి నాకు కన్నడం నేర్పించింది అంటూ షణ్ముఖ సుందరం భార్య వాసంతి పలక తీసుకుంది. చూసింది పలకను తిరగేసి బోర్లేసి, ఇది నేను నేర్చుకున్న కన్నడంలాగా లేదే అంది. అక్క, ఏది నాకివ్వు, మన ఇంటి ముందు మరాఠీ డాక్టర్ దగ్గర నేను మరాఠీ పుస్తకాలు చూశాను అంటూ మణిపిళ్ళై భార్య చిత్ర పలక తీసుకుంది. కాని అందరిలాగే ఏ భాష చెప్పలేకపోయింది. చివరికి పలక షణ్ముగ వడివు తీసుకుంది. రెండు వైపులా చూసింది. అవును నిజమే, మీరందరూ చెప్పినట్టు ఇది తమిళం కాదు, తెనుగు కాదు, కన్నడం కాదు, మరాఠీ భాష కాదు, ఇంగ్లీషు కానే కాదు, కాస్త తమిళంకే దగ్గరగా ఉంది. మామా, నువ్వు చూసి చెప్పు ఇదేంటో అని పలకని షణ్ముగవడివు మేనమామ వద్దకు చేర్చింది. ఆయన కళ్ళజోడు పెట్టుకుని దానికి దగ్గరగా పలక పెట్టుకుని చూసి, ఇది గుడి గోడల మీద రాసే భాష, దేవుడి భాష, గ్రంథ భాష అని తేల్చేశాడు. అందరూ కుంజమ్మ వైపు తిరిగారు. కుంజమ్మను చూసుకుంటూ పలక చేతిలో పెట్టి తలో దిక్కు వెళ్ళిపోయారు. కుంజా, బాగా నేర్చుకో ఈ దేవుడి భాష. నీకు అమ్మవారి గుళ్ళో ఒక గోడ ఇస్తా, దానిమీదంతా నీ కథ రాసేద్దు అంటూ ఎక్కిరిస్తూ వెళ్ళాడు చివరిగా శక్తివేల్. తర్వాతి రోజు ప్రొద్దున్న
కుంజమ్మ ముగ్గు డబ్బాతో పాటు పలక కూడా తీసుకెళ్లి కూర్చుంది. లోపల శక్తివేల్ సాధన చేస్తుండగా కుంజమ్మ ఘృతగుడ పాయసం చెప్పడం విని మృదంగం ఆపి మరీ పగలబడి నవ్వుకుంటూ, అమ్మా, పాత పాయసం మళ్ళీ తీసుకొచ్చాడు కుంజాకి, ఒకసారి వెళ్ళి చూసొస్తా నాగు అంటూ బయటికి వెళ్ళాడు. చాలాసేపటి వరకు రాకపోయేసరికి, ఎంతసేపు రారా అంటూ శక్తివేల్ని మళ్ళీ సాధనలోకి తీసుకొచ్చింది షణ్ముగవడివు. కార్తీక మాసంలో మధురై ప్రాంతంలో వర్షాలు ఊపందుకున్నాయి. ఆలయంలో కార్తీక ఉత్సవాలు మొదలయ్యాయి. షణ్ముగవడివు ఇంటిల్లిపాది ఆలయానికి వచ్చారు. ఆలయం లోపల భక్తుల సందడి ఎంత ఉందో భక్తేతరుల సందడి కూడా అంతే ఉంది. మీనాక్షి సుందరేశ్వర ఆలయ సంప్రోక్షణ పనులు మొదలయ్యాయి. తరువాతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో కుంభాభిషేకం చేయటానికి నిర్ణయించబడింది. ఆలయానికి మరమ్మతులు చేసి అణువణువు శుభ్రపరుస్తారు. మూల విరాట్టులతో సహా ప్రతి విగ్రహాన్ని శుభ్రపరచి కుంభాభిషేకం రోజున ప్రత్యేకమైన అభిషేకం కావిస్తారు. వీటన్నిటికీ చాలా డబ్బు ఖర్చవుతుంది, చాలా సమయం కూడా పడుతుంది. అటు కూలీలు, ఇటు నిపుణుల సంగతి సరే సరే. అవసరమైన డబ్బంతా పెట్టడానికి వైనాగరం చెట్టిగారులు ముందుకొచ్చారు. దర్శనానంతరం ఇంటి సందు ముందు చిత్ర, వాసంతి, వడివాంబ, శక్తిలను ఇంటికి పంపి షణ్ముగవడివు, కుంజమ్మ అయ్యంగారి దగ్గరికి బయలుదేరారు. కుంజమ్మ సాధన పురోగతి ఎలా ఉందో ఒక్కసారి గురువుగారిని అడిగి తెలుసుకునే మిషమీద బయలుదేరింది. అయ్యంగారు వీళ్ళని చూడగానే నవ్వుతూ ఆహ్వానించారు. ఈరోజు ఇద్దరూ వచ్చారు, మీకు కూడా పాఠం చెప్పాలనా ఏంటి? షణ్ముగవడివును ఉద్దేశించి అన్నారు. షణ్ముగవడివుకు చెప్పే అదును కూడా ఇవ్వకుండా, ఈరోజు మీరు నాకొక పదం నేర్పించాలి, మీ శివదీక్షా పరురాలరా నేర్పించరా అడిగాడు అయ్యంగారు. శ్రీవైష్ణవులు బాగానే ఎంచుకున్నారు పాటని అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, అది పదం కదా, మీకెందుకు అంది షణ్ముగవడివు. మీదాకా వచ్చినట్లు లేదు కాని ఇప్పుడు పట్నంలో కచేరీలలో కీర్తనలతో పాటు పదాలు, జావళీలు కూడా వినిపిస్తున్నారు. పదం, జావళి అన్నీ మావే. ఇప్పుడు ఇవి శాస్త్రీయ సంగీత కచేరీలకు వచ్చేశాయా? ఒక్కసారి షణ్ముగవడివు మనసు మద్రాసు వెళ్ళిపోయింది. తను, తన కూతురు పదం మీద పదం, జావళి మీద జావళి పాడేస్తుంటే రసజ్ఞులైన శ్రోతలు తమ గానంలో పరవశించిపోతున్నట్లు ఊహించుకుంటోంది. పదం, జావళి, దేవదాసీల గాత్ర భాండారం నిండా అవే, కొట్టిన పిండి అవి వారికి. షణ్ముగంగారు, షణ్ముగంగారు, మద్రాస్ నుంచి ఆయన ఇంటికి మళ్ళీ తీసుకొచ్చారు అయ్యంగారు. నేర్పిస్తారా? ఆ, తప్పకుండా. కుంజమ్మ ఎలా పాడుతోంది? మీ కడుపును పుట్టిన బిడ్డ, మరేమీ ఢోకా లేదు. మీరు నాకు పదం రాసిస్తారా ముందు? ఆ, రాస్తాను. కుంజమ్మ శృతి ఎలా ఉంది? భేషుగ్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏం మొదలు పెట్టను? కుంజమ్మ పాఠాలు ఎంత? అయ్యంగారు పుస్తకం మూసి పక్కన పెట్టారు. తారాస్థాయిలో కుంజమ్మను కేకవేశారు. ఎక్కడో ఆడుతున్న కుంజమ్మ ఒక్క పరుగును వచ్చి గురువుగారి ముందు కూర్చుంది. గురువుగారి కంటి చూపుతో సాపాసాలు పూర్తి చేసి, మొదలు పెట్టమంటారా అన్నట్టు ఎదురుచూస్తుంది. గురువుగారి సైగ, తాళం ఒకేసారి మొదలయ్యాయి. సరళీస్వరాలు అందుకుంది. మూడు కాలాల్లో పాడింది. ఆ తర్వాత జంటస్వరాలు, ధాతు వరసలు, పైస్థాయి వరసలు అలానే పాడింది. అయ్యంగారు కళ్ళు మూసుకుని వింటున్నారు. ఇంకా కళ్ళు తెరవలేదు. కుంజమ్మకు దాని అర్థం తెలుసు. అలంకారాల్లోకి వెళ్ళిపోయింది. కుంజమ్మతో పాటు అయ్యంగారు కూడా తాళం వేస్తున్నారు.
షణ్ముగవడివు తాళం వేస్తూ కుంజమ్మ ఎక్కడైనా తాళం తప్పుతుందేమో అని చూస్తోంది. తాళం తప్పకుండా సప్త తాళాల్లో అలంకారాలు పూర్తి చేసింది కుంజమ్మ. కుంజమ్మకు సంగీతంలో ఉన్న పట్టు షణ్ముగవడివుకు తెలియంది కాదు. గురువుగారి ముందు తన పేరు నిలబెట్టినందుకు సంతోషపడింది. కుంజమ్మను మెచ్చుకోబోతుండగా, కుంజమ్మ అలంకారంతో ఒక సాహిత్యం పాడు ఆదేశించారు గురువు. షణ్ముగవడివు ఆగిపోయింది. కుంజమ్మ శృతిలయానుగుణంగా పాడింది. ఇప్పుడు అయ్యంగారు కళ్ళు తెరిచి షణ్ముగవడివి వైపు గర్వంగా చూశారు. ఎలా నేర్పాను మీ అమ్మాయికి అన్నట్టు. షణ్ముగవడివు ఎంతో సంతోషిస్తూ అయ్యంగారి చేతిలో ఆయన పుస్తకం తెరిచిపెట్టింది. అందులో చూస్తే ఆయనకు కావాల్సిన పదం నొక్కులతో సహా రాసి ఉంది. ఇదెప్పుడు రాశారు? తల్లి తల్లే పిల్ల పిల్లే అని మనసులో అనుకుని, కుంజమ్మ నువ్వు కాసేపు వెళ్ళి ఆడుకోమ్మా అని కుంజమ్మని పంపి షణ్ముగవడివు దగ్గర శిష్యరికం మొదలుపెట్టారు. ఒక గంటకు పదం నేర్చుకోవడం పూర్తయింది. ఆగండి, కాస్త పలహారం తెస్తాను అంటూ అరటిపళ్ళు మంచి తీర్థం తీసుకొచ్చాడు. అవి తీసుకుని బయలుదేరుతుండగా, రేపటినుంచి కుంజమ్మకు గీతాలు మొదలు పెడతాను, కాస్త తాంబూలం వ్యవహారం చూడండి అని సెలవిచ్చారు అయ్యంగారు. తప్పకుండా అంటూ తల్లి కూతురు సెలవు తీసుకుని ఇంటిదారి పట్టారు. పడమర రాజగోపురం వీధి చాలా హడావిడిగా ఉంది. మహాత్మాగాంధీ సారథ్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి మదురై ప్రజలు తమ శక్తినంతా ఒడ్డి స్వాతంత్రోద్యమంలో ఆ ప్రాంతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు. తల్లి కూతుళ్ళు వీధికొక పక్కన నడుస్తున్నారు. వీరికి ఎదురుగా ఒక ఊరేగింపు టౌన్ హాల్ వైపు వెళ్తోంది. మహాత్మాగాంధీకి జై, మహాత్మాగాంధీకి జై, తెల్ల దొరలు డౌన్ డౌన్, చౌరీచోరా మార్టియర్స్ అమర్ రహే అని నినాదాలు చేస్తూ సాగిపోతున్నారు. కుంజమ్మ అందరినీ కలిసి చూస్తుంది. ఖద్దరు బట్టలు వేసుకుని తెల్ల టోపీలు పెట్టుకుని ఉన్నారు. ఎటో చూస్తున్న కుంజమ్మ వాళ్ళమ్మ చేతిలో కరపత్రాలు అదిమిపెట్టి మహాత్మాకి జై అని అర్చుకుంటూ ఊరేగింపులో కలిసిపోయాడు ఒక యువకుడు. ఇంటికి చేరేసరికి భోజనం వేళ అయ్యింది. అందరూ భోజనాలు కానిచ్చారు. మణి ఏడి? అడిగింది షణ్ముగవడివు. లేడొదిన చెట్టి దగ్గరకు వెళ్ళాడు. సరే సుందరం, నువ్వెళ్ళి కుంజాన్ని బడిలో దించిరా షణ్ముఖ సుందరంకి చెప్పింది. కుంజమ్మ బడికి వెళ్లగానే తను వీణ సాధనకి దిగింది. కార్తీక మాసంలో స్వామి భక్తులు ఉపవాస దీక్షలు చేస్తూ కాస్త నీరసించినా రోజులు మాత్రం అలుపు లేకుండా పరుగు పరుగున వస్తున్నాయి. ఈ రోజుల్లో షణ్ముగవడివు, కుంజమ్మ సూర్యోదయం ముందే సాధన ముగించి చన్నీళ్ల స్నానం చేసి ఇంటిలో దీపం వెలిగించి ఇంటి బయట గూటిలో కూడా ఒక ప్రమిద పెడుతున్నారు. ఈరోజు కూడా సాధన పూర్తయి దీపం పెట్టి కుంజమ్మ తనకు గ్రంథపాఠాలు నేర్పే సాధువు కోసం చూస్తూ కూర్చుంది. పాఠాలయ్యాయి. కుటుంబమంతా గుడికి చేరింది. కార్తీక మాస ప్రత్యేక పూజలు మొదలు పెడుతున్నందుకు సంకేతంగా ధ్వజారోహణ జరగనుంది. కంబత్తడి మంటపంలోకి పట్టారులు చేరుకున్నారు. అర్చకులు వేద పఠనం చేస్తున్నారు. కంబత్తడి మంటపం ఉన్న ప్రాకారం చాలా విశాలమైనది. మంటపానికి కాస్త అటుపక్కగా పెద్ద మేళం కూర్చుని ఉంది. వారికి ఎదురుగా ఆలయ నర్తకీమణులున్నారు. షణ్ముగవడివు బృందం వీరి ప్రక్కన చేరి శాస్త్రోక్తంగా జరుగుతున్న ధ్వజారోహణ కార్యక్రమం చూసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని మరలా కంబత్తడి మంటపం నుంచి వసంతరాయ మంటపంలోకి వెళుతుండగా మణిపిళ్ళై రాజం వాదులాడుకుంటూ కనిపించారు. ఏంటి ఇక్కడే గట్టిగా అర్చుకుంటున్నారు, అంతగా ముంచుకొచ్చిన విషయం ఏముంది అనుకుంది మనసులో షణ్ముగవడివు. ఇంటికి వచ్చినా అదే విషయం ఆలోచిస్తోంది. పిల్లలు బడికి వెళ్ళిపోయారు.
తనకు కూడల్ అలగర్ గుడిలో కచేరీ ఉంది, తయారవుతోంది. మణి ఏడిరా ఇంకా రాలేదు, అడిగింది అందర్నీ ఒకేసారి. ఎవరికి సమాధానం తెలిస్తే వాళ్ళు తొందరగా చెప్పేయండి అన్నట్టు. వాడెందుకక్క, నేనొస్తున్నానుగా నీతో అన్నాడు సుందరం మృదంగం శృతి చేసుకుంటూ. నువ్వు వస్తున్నావు లేరా, అది కాదు గుడిలో అంటూ షణ్ముగవడివు తనలో తాను మదనపడుతోంది. ఇంతలో తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. మణి ఏమో అని చూసింది. మణి కాదు, రాజలక్ష్మి. ఇంకా సంతోషం. రా రాజం, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి గుడిలో మణితో గొడవ పడుతున్నావు, ఏమైంది? ఏమైందా? చూడు నీ తమ్ముడు నిర్వాకం, నాకు జత లేకుండా చేశాడు. ఇప్పుడు అర్థమైంది షణ్ముగవడివికి మణిపిళ్ళై వేళ్లకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు. వైనాగరం చెట్టిగార్లకి, వాళ్లతో పాటు వస్తున్న శ్రీమంతులకి, దేవదాసీలకు జత కుదురుస్తున్నాడు. ఈ జత కూర్చే తంతు దేవదాసీల వయస్సు, వారి అందచందాలు, వారు నేర్చిన కళలు, వారి గుణగణాలను బట్టి ఉంటుంది. పైచేయి ఆ చెట్టిగార్లదే అయినా దేవదాసీలు బెట్టు చేయొచ్చు. రాజం మరీ బెట్టు చేసిందేమో, ప్రస్తుతానికి ఎవరితోనూ జతకట్టలేకపోయింది. మణిపిళ్ళై తన గురించి చెట్టిగార్లకు సరిగా ప్రస్తావించలేదని రాజం వాదన. నేను వట్టి దిగదుడుపుననే లెక్కకొచ్చేశాడు నీ తమ్ముడు, అరిచింది రాజం. అది కాదులే రాజం, నేను వాడికి గట్టిగా చెప్తాను చూడమని. ఇంతలో మణిపిళ్ళై వచ్చాడు. అర్థమైంది అక్కడ ఏం జరుగుతోందో. చాపమీద అక్కపక్కన కూర్చున్నాడు. నాకేదో వయసు అయిపోయిందనుకుంటున్నావేమో, మీ అక్క నేను ఒకే వయసు వాళ్ళం, చెప్పింది మణిపిళ్ళైకి. చూసింది మాత్రం షణ్ముగవడి వైపు. చూస్తున్నాను, తొందరలోనే కుదురుస్తాను, చెప్పింది రాజంకి. కాని చూసింది షణ్ముగవడి వైపు. మీకేం షణ్ముగం, అయితే మేళం వాళ్ళయ్యారు, లేకపోతే ఏదో ఒక కళ అబ్బింది, నాకేదీ లేదు, మరి నా సంగతేంటి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. షణ్ముగవడివుకు చాలా బాధ వేసింది. లోపలికి వెళ్ళి కాస్త డబ్బులు తీసుకొచ్చి రాజం చేతిలో పెట్టి, పద నాతో కచేరీకి తంబురా వేద్దు అంది. ఆ తంబురా పట్టుకోవటం వస్తే నీ వెనకే ఉండేదాన్ని కదా, అంత అదృష్టం లేదు తల్లి నాకు. షణ్ముగవడువు ఇచ్చిన డబ్బులు తీసుకుని, నువ్వు పట్టుబట్టి వాడి చేత పనయ్యేటట్టు చూడు అంటూ వెళ్ళిపోయింది. షణ్ముగవడివు సుందరం కచేరీకి బయలుదేరారు. నడుస్తూ ఆలోచిస్తూ ఉంది షణ్ముగవడివు. ఇప్పటికీ దేవదాసీలు మూడు రకాలుగా కనిపిస్తున్నారు. మొదటిది మణిమాన్యాలుండి సమృద్ధిగా ఆర్థిక వనరులు ఉన్న ఆలయాల్లో నాట్యకర్తలుగా ఉన్న దేవదాసీలు. రెండో రకం లలిత కళల్లో ఆరితేరిన వారై ఉండి వారి జీవనోపాధికి కళల మీద ఆధారపడేవారు. ఇంకా మూడో రకం వారు ఏ కళలు అబ్బని కళావంతులు. దేవదాసి కుటుంబాలు తరతరాల నుంచి వారి తనువు మనస్సులను కళల్లో తడిపి ముద్ద చేస్తున్నా ఏ పూర్వజన్మ శాపము, కొంతమంది కళలో నైపుణ్యం సాధించలేకపోతారు. షణ్ముగవడివుకు తెలిసి మొదటి రకం వాళ్ళు చూడామణి వర్గం, రెండవ రకం వాళ్ళు తనలాంటి వాళ్ళు, ఇంకా మూడవ రకం వాళ్ళు ఇప్పుడు ఏడ్చి వెళ్లిన రాజం వర్గం వాళ్ళు. చూడామణి వర్గాన్ని ఆలయాలు పోషిస్తున్నాయి, తనని రసజ్ఞులు పోషిస్తున్నారు. రాజంలాంటి వాళ్లే ఎటూ కాకుండా పోతున్నారు. అప్పటికీ తక్కిన దేవదాసీలు రాజంలాంటి వారికి వెన్నంటి ఉండి వారికి అండగా ఉంటున్నారు. చెట్టిగార్లు ఉన్నప్పుడే రాజం ఇల్లు చక్కదిద్దాలి అనుకుంది షణ్ముగవడివు. ఈలోపు కూడల్ అలగర్ ఆలయం వచ్చేసింది. 20 మంది దాకా రసజ్ఞులు వీణ కచేరీ కోసం ఎదురుచూస్తున్నారు. మార్గశిర మాసంలో ఉరుముల మెరుపుల తని ఆవర్తనాలతో నిద్రలేచింది షణ్ముగవడివు కుటుంబం. సంగీత సాధనలు పూర్తయ్యేసరికి కూడా వర్షం తెరిపి ఇవ్వలేదు. కుంజమ్మ కిటికీలోంచి చూస్తోంది, తనకు పాఠం చెప్పే సాధువు వస్తాడేమో అని. కుంజ,
ఈరోజు ఇంకేం వస్తాడు, నువ్వు చదువుకో అంది అత్త. కుంజమ్మ బడి పుస్తకాలు తీయకుండా తంబూరా తీసింది. తంబూరాని శృతి చేసి తంబూరా స్వరాలను శోధిస్తూ కూర్చుంది. వర్షం వెలిసేసరికి బారెడు పొద్దెక్కింది. వెంటనే షణ్ముగవడివు కుంజమ్మని కొడుకుని తీసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. గుడి దగ్గరలోని ఒక కొట్టులో పూలు, టెంకాయ, కొన్ని పళ్ళు, పటికబెల్లం గబగబా కొనేస్తోంది. అమ్మ కొనుగోలు శక్తి చూసి పిల్లలిద్దరూ నోరెళ్లబెట్టారు. ఇద్దరి నోట్లో చెరొక పటికబెల్లం ముక్క పెట్టి వాళ్ల నోర్లు మూయించింది. కుంజమ్మ గురువుగారు ఈరోజు నుంచి గీతం మొదలు పెడుతున్నారు. ఆయనే తాంబూలం ఏర్పాటు చూడమన్నారు. తన కూతురికి కళ నేర్పే దగ్గర రాజీ పడదు ఈ కళావంతురాలు. అయ్యంగారింటికి చేరారు. తాంబూలాలిచ్చుకోవటం, దీవెనలు పుచ్చుకోవటం అయ్యాయి. కూర్చోండి, మీరు మొన్న నాకు నేర్పిన పదం పాడి వినిపిస్తాను చూడండి అంటూ అయ్యంగారు హడావుడిగా తంబూరా తీశారు. గీతాలు మొదలు పెడితే విని వెళ్దామనుకుంది షణ్ముగవడివు. కుంజమ్మ గురువు కాబట్టి వెనక తప్పలేదు. మీరు పాడండి, నేను తంబూరా వేస్తాను అని షణ్ముగవడివు తంబూరా తీసుకుంది. అయ్యంగారు తీరిగ్గా పాడారు. ఎలా పాడాను? బావుంది. ఇంకా ఎక్కువ పొగడనందుకు కాస్త నిరాశపడ్డారు అయ్యంగారు. ఇక కుంజమ్మకు గీతాలు మొదలుపెట్టారు. ఇప్పటిదాకా గురుముఖత స్వరపాఠాలు నేర్చుకుంది. స్వరాలు కుంజమ్మకు ఎప్పుడో వచ్చు. స్వరాలే కాదు, అంతకన్నా ఎక్కువే తెలుసు. కుంజమ్మకు సంగీతమే తెలుసు. గురువు చేస్తుంది కుంజమ్మ సంగీతాన్ని వినడమే. కర్ణాటక పద్ధతిలో అనాహతనాదాన్ని బయటకు వినిపించేలా చేయడమే. కుంజమ్మ పాఠం అయ్యేదాకా షణ్ముగవడివి కూడా ఉండి కుంజమ్మను బడిలో వదిలి తర్వాత ముఖ్యమైన పని మీద బయలుదేరింది. వకీలుగారు ఉంటారో లేదో అనుకుంటూ వడివడిగా నడవటం మొదలుపెట్టింది. ఆయన ఇంటికొచ్చేసరికి వకీలు శ్రీనివాసరావు కచేరీకి బయలుదేరుతున్నాడు. ఆయన ఇంటి బయటకొచ్చి గుర్రబ్బండి ఎక్కే లోపల షణ్ముగవడివు ఎదురుపడింది. షణ్ముగవడివును చూసి మంచి శకునం రామార్, నిత్యసుమంగళ ఎదురైంది, కేసు గెలుస్తాం అంటూ తన కింది ఉద్యోగికి చెప్పాడు. దేవదాసీలు నిత్యసుమంగళులు. అఖండుడిని పెళ్లాడతారు కాబట్టి అఖండ సౌభాగ్యవతులవుతారు. ఇప్పటికీ సమాజంలో కొన్ని వర్గాల నుంచి దేవదాసీలు అఖండమైన మర్యాదలను అందుకుంటున్నారు. అది కొద్దిమంది నుంచే, కొన్ని వర్గాల నుంచే. షణ్ముగవడివు ఈ తేడాని గమనించకపోలేదు. ఏమిటో కనుక్కో రామార్ అంటూ బండి ఎక్కి కూర్చున్నాడు శ్రీనివాసరావు. గ్రామ్ఫోన్ ప్లేట్ల సంగతంట, వెనక్కి వచ్చి చెప్పాడు రామార్. ప్రస్తుతం వాళ్ళు కలకత్తాలో చేస్తున్నారు, అక్కడైన తర్వాత ఇటు వస్తారని చెప్పు. రామార్ వచ్చి చెప్పి శ్రీనివాసరావుతో బండి ఎక్కాడు. బండివాడు పగ్గాలు విదిలించగా గుర్రం సకిలించి ముందుకి ఉరికింది. షణ్ముఖవడివు బండికి ఎదురుగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. గ్రామ్ఫోన్ల ప్లేట్ల గురించి తనకు 2 పదుల వయస్సున్నప్పుడే విన్నది. ఆ తర్వాత ఇంకో 10 ఏళ్లకు గ్రామ్ఫోన్ను చూసింది. అయినా ఇప్పటికి కూడా ఆ మైనం ప్లేటుల్లోంచి పాటలు, మళ్లీ ఆ పాటలలో హిందూస్థానీ పాటలు, కర్ణాటక పాటలు ఎలా వస్తున్నాయో షణ్ముగవడివికు అర్థం కాలేదు. కాని అర్థమైందల్లా, కచేరీలలోలాగా ఏ 50 మంది ముందో 100 మంది ముందో పాడకపోయినా ఒక మూయబడిన చిన్న గదిలో ఒక్కటే పాట పాడుకున్నా డబ్బులిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి తనను ఊరిస్తున్న గ్రామ్ఫోన్ ప్లేట్ల గురించి ఆలోచిస్తూ తన ఇంటి వీధి మొదలుదాకా వచ్చింది. ఈ మొదలు పడమర రాజగోపురం వైపు కాకుండా ఇంకో చివరన అటువైపు పెద్ద వీధిలో జమీందారు బంగళాలుంటాయి. షణ్ముగం, షణ్ముగం వస్తున్నా ఆగు అంటూ రాజంగొంతు వినిపించింది. అటువైపు చూస్తే ఒక జమీందారు బంగళాలో నుంచి వస్తూ రాజం కనిపించింది. ఆకులు నములుకుంటూ చాలా హుషారుగా వస్తోంది. అమ్మయ్యా,
దీనికి జత దొరికింది అనుకుంది షణ్ముగవడివు. షణ్ముగం, మా జమీందారు గారు నన్ను పట్నం రమ్మంటున్నారు. పట్నంలో బాలామణి హరికథ ట్రూప్ పెట్టిందట, నన్ను అందులో చేర్పిస్తా అన్నారు. పట్నం వెళ్ళనా? ఉత్సాహంగా అడిగింది రాజం. కాళ్ళు విరుగుతాయి ఊరు వదిలావంటే, తలెత్తకుండానే చెప్పింది షణ్ముగవడివు. రాజం బాగా అర్థం చేసుకున్నట్టుంది. ఇంకా ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి ఇంటికి చేరారు. ఏంటి రాజం, ఉపవాసాలు మొదలుపెట్టావా ఏంటి? స్నానం చేసి శుభ్రంగా ఉన్నావు, అడిగింది చిత్ర. ఉపవాసాలు మీలాంటి వాళ్ళకమ్మా, మాకు జాగారాలేనమ్మా, అంది సుతారంగా ఆకులు నోట్లో పెట్టుకుంటూ. ముసిముసిగా నవ్వుకున్నారు షణ్ముగవడివు, వాసంతి, చిత్ర. షణ్ముగం, అమ్మాళ్ళు కూతురు విషయం గుర్తుందిగా నీకు? పూర్ణిమ రోజున మీనాక్షి అమ్మవారి ఆలయంలో మర్చిపోకు అనుకుంటూ తమలపాకుల పెట్టె సర్దుకుని బయలుదేరింది. ఏముందో దిన ఆ రోజు, అడిగారు మరదళ్ళు. ఏముంది? అమ్మాళ్ళు కూతురుని ఆలయానికిస్తోంది, చెప్పింది షణ్ముగవడివు. పూర్ణిమ ఇంకా 10 రోజులు ఉందనగా ఆలయంలో తిరువెంబావై తిరుప్పళ్ళి ఎళ్ళుచ్చి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ 10 రోజులు ఆలయ పట్టారులు 60 ముగ్గురు నాయనార్లులో ఒకరైన మాణికసాగర విరచిత తిరువెంబావై శ్లోకాలు పఠిస్తారు. ఆలయ దేవదాసీలు తిరుప్పళ్ళి ఎళుచ్చి అనగా మేలుకొలుపులు పాడతారు. ఉత్సవాలు మొదలైన రోజు నుంచే షణ్ముగవడివు కుంజమ్మవారి సాధన సమయాన్ని కాస్త కుదించి తొలి పూజవేళకు ముందే స్వామి సన్నిధికి చేరుకున్నారు. గర్భగుడి బయట చూడామణి, తిలకం, అమ్మాళ్ళు, కనకాంబుజం, మరకతం నుంచుని మేలుకొలుపులు పాడుతున్నారు. స్వామి ఇంకా లేవలేదు, తెర మూసి ఉంది. గుడికి వచ్చే దోవలోనే చెప్పింది తల్లి, కుంజా, ఈ 10 రోజులే పాడతారు మేలుకొలుపులు, తర్వాత పాడరు. మనం ఈ 10 రోజులు వద్దాం, నువ్వు బాగా విను అని. ఇంక కుంజమ్మ ఒళ్ళంతా చెవులే, శ్రద్ధగా మేలుకొలుపు పాటలు వింటుంది. ఎలమితోడతో కోడి కూసేను, ఇందు వెన్నెల కాంతి మాసేను, జలజములు వికసించి పువ్వులు సౌరభమయ్యన్, దేవా మేలుకొనవయ్యా. షోడశోపచారాలలో ఒకటైన పుష్పాంజలిని స్వామికి సమర్పిస్తున్నారు. దేవదాసీలు గర్భగుడి వెలుపలనే నుంచొని స్వామికి పూలు సమర్పిస్తూ తిరువెంబావైలోని శ్లోకాలు పాడుతున్నారు. వీరి వెనక ఉండి కనకాంబుజం పుష్పాంజలి అభినయిస్తోంది. షోడశోపచారాలు పూర్తయిన తర్వాత పట్టారు చూడామణి వైపు తిరిగాడు. తొలి పూజలందుకొని భక్తకోటికి దర్శనభాగ్యం ఇవ్వటానికి తయారుగా ఉన్న సుందరేశ్వరునికి కుంభహారతితో దిష్టి తీసింది చూడామణి. ఇప్పుడు సుందరేశ్వరుడు తెర తీసుకుని భక్తుల కోసమై కొలువై ఉన్నాడు. షణ్ముగవడివు, కుంజమ్మ స్వామిని దర్శించుకుని ఇంటిదారి పట్టారు. దారిలో, అమ్మా, ఆ మేలుకొలుపు పాట ఏ రాగం? అడిగింది కుంజమ్మ. భైరవీ రాగం. తాళం నేను చెప్తానమ్మా, ఆది తాళం, అంది తొందర తొందరగా కుంజమ్మ. అమ్మ ఎక్కడ చెప్పేస్తుందోనని నడుస్తున్న కూతురిని చంకకెత్తుకుంది షణ్ముగవడివు. రోజు అన్న మొదట వాయించేది ఈ తాళమే కదా, అంది కుంజమ్మ. 1 వారం రోజులు అమ్మాళ్ళు హడావుడి సరిపోయింది షణ్ముగవడివుకి. ఒకరోజు గజ్జెపూజతో, తర్వాతి రోజు కట్టి కళ్యాణంతో, ఆ తర్వాత ఊయల వేడుకతో అమ్మాళ్ళు కూతురు 9 ఏళ్ల రూపవతి సుందరేశ్వరునికి ఆలి అయ్యింది. సంఘ సంస్కరణవాదుల చప్పుళ్ల మధ్య, చట్టసభల ముసాయిదాల బెదిరింపుల మధ్య రూపవతి తన కుడిచేతి భుజం మీద త్రిశూలం ముద్ర అద్దించుకుని మీనాక్షి అమ్మవారి ఆలయానికి దేవదాసి గావించబడి మీనాక్షి సుందరేశ్వరుల సేవకు అంకితమయ్యింది. ఈ వ్యవహారమంతా ఆలయ ముఖ్య దేవదాసి అయిన చూడామణి కనుసన్నల్లో జరిగింది. ఈ హడావుడి అంతా అయిన తర్వాతి రోజు పొద్దున్న సాధన, గ్రంథసాధువు పాఠం ముగించుకున్న కుంజమ్మని తమ్ముడితో అయ్యంగారింటికి పంపింది. కాని వెంటనే వెనక్కు వచ్చారు. అక్క,
అయ్యంగారు ఊరికి వెళ్లారంట, వెళ్లి 2 రోజులైందంట, రాగానే కబురు పెడతా అన్నారు చెప్పాడు సుందరం. నీకు చెప్పారా కుంజ గురువుగారు? కూతురిని అడిగింది షణ్ముగవడివు. ఎప్పుడూ ఒకసారి చెప్పారమ్మా, ఊరెళ్ళొస్తాను, నువ్వు మీ అమ్మతో బాగా సాధన చేసుకో అన్నారు. బావుంది, నిట్టూర్చింది షణ్ముగవడివు. కూతురికి పాఠాలు ఆగిపోవడం ఏమాత్రం నచ్చలేదు. పాఠాలు ఎక్కడిదాకా అయ్యాయమ్మా? ఒక వర్ణం మొదలుపెట్టారమ్మా. తాంబూలాలు లేకుండానే వర్ణాలు మొదలుపెట్టారు? ఆ, నా పదంకి బదులు ఇచ్చేశారన్నమాట. ఊరు నుంచి వచ్చిన తర్వాత నిన్ను పిలుస్తానన్నారమ్మా. సరే, కాసేపాగి బడికి వెళ్ళు అంటూ ఇంటి పనుల్లోకి వెళ్ళిపోయింది షణ్ముగవడివు. రోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలు వెళ్లేది గురువుగారి దగ్గర పాఠాలకి. గురువు లేకపోయేసరికి చాలా తీరిక ఉన్నట్లుంది కుంజమ్మకి. 2 రోజులైంది, గురువుగారింటి నుంచి కబురు లేదు. 6 ఏళ్ల కుంజమ్మకి ఆటలు, అల్లరి, వేరే ధ్యాసలు ఎక్కువయ్యాయి. రోజు కిటికీకున్న అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకుంటున్నప్పుడు ఎదురింటి పిల్ల కూడా తల దువ్వుకుని బొట్టు పెట్టుకునే ముందు మొహానికి ఏదో రాసుకోవటం గమనించింది. 4 రోజుల నుంచి ఆ అమ్మాయి బయటికి రాగానే ఏదో మిషమీద బయటికి వెళ్ళి దగ్గరగా చూసొస్తుంది. మొహం తెల్లగా ఉండి సువాసనొస్తోంది. కుంజమ్మకి ఇక ఆశ మొదలైంది. అత్తని అడిగింది, అత్త, ఎదురింటి దేవి ఏం రాసుకుంటుంది మొహానికి? అదే, గోడకి సున్నల్లాగా అది రాసుకుంటే తెల్లగా కనబడతారు. అవును, అత్త చెప్పింది నిజమే, దేవి తెల్లగా ఉంటుంది అది రాసుకుంటే. ఇక ఆలోచన మొదలైంది కుంజమ్మకి. గోడలన్నీ పరికించి చూసింది. ఆ తర్వాతి రోజు పొద్దున్నే అమ్మ తల దువ్వగానే అద్దం ముందుకొచ్చింది. ఎవరూ లేనప్పుడు దువ్వెని తీసుకుని గోడని గీకడం మొదలుపెట్టింది. ఒక గిన్నెలోకి జారుతున్న సున్నం పడుతోంది. కాస్త పడగానే అది తీసుకుని మొహానికి రాసుకుంటుంది. చాలాసేపు అలా చేస్తూనే ఉంది. విని విని ఆ శబ్దం, ఏంటిది అనుకుంటూ అమ్మ వచ్చింది. చూసింది, గోడకుండాల్సిన సున్నం అంతా కుంజమ్మ మొహం మీదుంది. దువ్వెనా ఇంక పనికిరానంటుంది. షణ్ముగవడువుకి కోపం కట్టలు తెచ్చుకుంది. ఒక్క లెంపక ఇచ్చింది కుంజమ్మకి. పిచ్చివేషాలు, ఉన్న తెలుపు సరిపోలే నీకు, ఇంటాయన చూస్తే ఏమంటాడు, వెళ్ళి మొహం కడుక్కో. ఈ లెంపకాయ శబ్దానికి అందరూ వచ్చారు ఏంటో అనుకుంటూ. కుంజమ్మ ఏడుస్తూ అన్న దగ్గరికి వెళ్ళింది. చెల్లి, ఏడవకమ్మా, నీకెవరు చెప్పారు సున్నం రాసుకోమని? అత్త చెప్పింది, ఎందుకంటే దేవి అదే రాసుకుంటుంది. ఛీ, అత్తలకేం తెలీదు, అది సున్నం కాదు, అది వేరే, అది కొట్లో ఉంటుంది, నేను తెస్తాలే నీకు. అమ్మ డబ్బులు లేవుంటుందిగా. నేను మామ దగ్గర తీసుకుని నీకు తెస్తాగా, నువ్వేడవుకు అంటూ చెల్లిని సముదాయించాడు. ఒరే మణి, వెళ్ళి అయ్యంగారు వచ్చారో లేదో కనుక్కుని రారా, దీన్ని ఇలా వదిలేస్తే ఇంటికి మళ్ళీ సున్నం వేయించేలాగా ఉంది, పెరట్లో నుంచి అరిచింది షణ్ముగవడివు. సాయంత్రం ఇంటికొస్తూ సరుకులతో పాటు అయ్యంగారి నుంచి వచ్చిన చప్పటి వార్త పట్టుకొచ్చాడు మణిపిళ్ళై. అయ్యంగారి నుంచి ఎలాంటి కబురూ లేదని. కుంజమ్మ పొద్దుటి నుంచి అమ్మను భయం భయంగా చూస్తూ దూరంగా ఉంటుంది. రాత్రికి కుంజమ్మ పక్కన పడుకున్నప్పుడు తల్లి పిలిచింది. కుంజా? పలకలేదు కుంజమ్మ. నా మారాణి, నా చిన్ని మారాణి కుంజా, నా మారాణి అంటూ లాలనగా పిలిచింది. చెంగుని తిరిగింది కుంజమ్మ. వాళ్ళమ్మ పిలిచినందుకు కాదు, వాళ్ళమ్మ పిలిచిన పిలుపులకి చిన్ని మారాణి అని కుంజమ్మని వాళ్ళ నాన్న పిలుస్తారు. అది షణ్ముగవడివుకు తెలుసు. కాసేపు కుంజమ్మని ముద్దు చేసింది.
దెబ్బ బాగా తగిలిందని అన్న పొద్దున నువ్వు అలా గోడ పాడు చేశావంటే ఇల్లు గల్లా ఆయన మన చేత డబ్బు కట్టించుకుంటాడమ్మా, అలా చేయకు. నీకు ఏ కాస్త ఖాళీ దొరికినా నువ్వు సంగీతం గురించే ఆలోచించాలి కుంజా. నువ్వు నేను ఎదురింటి దేవి వాళ్ళమ్మలాగా కాదమ్మా. దేవి వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొచ్చిస్తే వండి వారుస్తూ కూర్చోటానికి, మనమే డబ్బు సంపాదించుకోవాలి. మనం సంగీతం నేర్చుకుంటేనే మనకి డబ్బిస్తారు. సంగీతం లేకపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనం గంధర్వకాంతల్లాంటి వాళ్ళం. కుంజమ్మ అమ్మవైపు చూస్తూ వింటూ ఉంది. రెండు అనుమానాలు వచ్చాయి. మొదటిది, అమ్మ నాన్న మనకు డబ్బులు ఇవ్వటం లేదా? ఎక్కడిస్తున్నారమ్మా, నువ్వు చూస్తూనే ఉన్నావుగా, ఎప్పుడైనా ఇస్తారు. ఎందుకివ్వరు? నీకు అర్థం కాదులే ఇప్పుడే. కాస్త ఇప్పుడే అర్థమైంది కుంజమ్మకి. ఎప్పుడైనా నాన్నను చూద్దామని బడి నుంచి వచ్చేప్పుడైనా, బడికి వెళ్ళేప్పుడైనా దోవ మార్చి నాన్న బంగ్లా ముందు నుంచి వెళ్తే ఆ ఇంటావిడ పిల్లల్ని చంకనేసుకుని కుంజమ్మ శక్తివైపు కొరకొరా చూస్తూ ఉంటుంది. కాసేపు ఉన్న తర్వాత ఇంకొక అనుమానం బయటపెట్టింది. గంధర్వకాంతలెవరు? వాళ్ళు ఇంద్రలోకంలో ఉంటారు. వాళ్ళకి సంగీతమే లోకం. కళల్లో వారికి రానిదంటూ ఏమీ లేదు. అందుకే వాళ్ల ముందు ఇంద్రుడు చంద్రుడు మోకరిల్లుతారు. నువ్వు కూడా బాగా సంగీతం నేర్చుకున్నావంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ నీకు సలాం కొడతారు. నీకు దేనికి తక్కువ ఉండదు. అదృష్టవశాత్తు నీలో సంగీతపు విత్తు ఉంది. దానిని చక్కగా వృద్ధి చేయాలమ్మా. నాలా డబ్బులకి తిప్పలు పడనవసరం లేదు. బాగా నేర్చుకుంటావు కదా కుంజా, బతిమిలాడుతూ అడిగింది తల్లి. అంది కుంజమ్మ బాగా అర్థం చేసుకున్న దానిలా. 4 రోజుల తర్వాత ఒక సాయంత్రం అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మణి హడావుడిగా వచ్చి, అక్కా కుంజా గురువుగారు అయ్యంగారు వాళ్ల ఊళ్ళోనే జబ్బు వచ్చి చనిపోయాడంట అని పెద్దగా ప్రకటించాడు. కుంజమ్మ కూడా వింది. అయ్యో పాపం చిన్నవాడే, భగవంతుడా అనుకుంటూ షణ్ముగవడివు కుంజమ్మను చూసింది. కుంజమ్మ నోరు తెరిచి ఏమీ అర్థం కానట్టు నుంచుంది. రాత్రికి అన్నం తినబుద్ధి కావటం లేదంది కుంజమ్మ. ఒళ్ళు వేడెక్కింది. షణ్ముగవడివికి అర్థమైంది. అయ్యంగారి వార్తకు కుంజమ్మ దడుచుకుంది. ఆ రాత్రంతా జ్వరం ఉంది. శక్తి చాలాసేపటి వరకు మేలుకుని పడుకున్నాడు. పొద్దున్నే మణి లేచాడు. అక్కా నువ్వు పడుకో, నేను చూస్తా. నేను దీని ముందు చెప్పకుండా ఉండాల్సింది అని మెల్లగా అన్నాడు. తెల్లవారింది. ఎవరో తలుపు కొట్టారు. షణ్ముగవడివు తలుపు తీయగా గ్రంథసాధువు కనిపించాడు. పాపేది? దానికి జ్వరం, ఈరోజు చదువుకోలేదు అని చెప్పి తలుపేసుకోనా ఇక అన్నట్లు మొహం పెట్టింది. నేను కాశీకి వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళిపోతున్నారు అని కాసేపు సందిగ్ధంలో పడింది షణ్ముగవడివు. ఈయన పోయిన తర్వాత కుంజా తప్పకుండా అడుగుతుంది, వెళ్ళిపోయారు ఇక రారు అంటే మళ్ళీ ఇదే కథ అవుతుందేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి కుంజాన్ని చూడమంటే మేలు అనుకుని, ఒకసారి కుంజాకి చెప్పి వెళ్ళండి అని లోపలికి పిలిచింది సాధువుని. కష్టం మీద కుంజమ్మ గోడకు ఆనుకుని కూర్చుంది. సాధువుని చూసి ఆనందపడుతూ నవ్వింది. నమస్కారం చేసింది. దీర్ఘాయుష్మాన్ భవ అని కుంజమ్మ నుదుటి మీద విభూతి రాశాడు. తగ్గిపోతుంది కుంజమ్మ, రేపటికల్లా తగ్గిపోతుంది. నువ్వు బాగా సంగీత సాధన చేసుకో, పైకొస్తావు. నువ్వు గంధర్వకాంతవు, కళలకు కాణాచివవుతావు. ఆ చివరి మాటకు కుంజమ్మ షణ్ముగవడివు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. యాదృచ్ఛికము దైవ సంకల్పము. సాధువు దగ్గర నుంచి ఆ మాట వినేసరికి షణ్ముగవడివు
సాధువు కాళ్లకు నమస్కరించుకుంది. నేను మా ఊరు వెళ్తున్నాను తల్లి, ఇంకెప్పుడు వస్తానో చెప్పలేను. సాధువు సెలవు తీసుకుంటుండగా, స్వామి ఆ విభూతి ఇవ్వండి, రేపు పెడతాను చెల్లికి అంటూ సాధువు నుంచి విభూతి తీసుకున్నాడు శక్తి. ఆ తర్వాతి రోజుకల్లా కుంజమ్మకి జ్వరం తగ్గింది. కానీ ఈలోపలే షణ్ముగవడివు చాలా మొక్కులు మొక్కుకుంది. మణి, పొన్నుస్వామిని కనుక్కుండ్రా, కుంజాకి తొందరగా ఒక గురువు కావాలని పురమాయించింది షణ్ముగవడివు. సాయంత్రం కల్లా పొన్నుస్వామి సుందరేశ భట్టర్ అనే విద్వాంసుడిని తీసుకొచ్చాడు. అక్క చూడు, కుంజమ్మ కోసం ఎవరిని తెచ్చానో చూడు, నీకు తెలుసు కదా వీరెవరు. ఆయన తెలియని వారెవర్రా? మహావిద్వాన్ సేతూరు జమీన్ ఆస్థాన విద్వాంసుడు ఫిడేల్ సుందరేశ భట్టర్ గారు. అదేదో రాజాధిరాజ మహారాజ తిరుమల నాయక శౌరి అన్న లెక్కలో చెప్పింది. పూర్తి అధికార లాంఛనాలతో పిలిచేసరికి సుందరేశ భట్టర్ ఉబ్బితబ్బి భయపోయాడు. పిల్ల ఏది, ఎంత వయస్సు పిల్లకి? తెప్పోత్సవం చూడటానికెళ్ళింది మామతో, పిలిపిస్తాను. 6 ఏళ్ళు. సరైన వయస్సు, నా దగ్గర పెట్టండి, గాన గంధర్వురాల్ని చేస్తా. గాన గంధర్వురాలు. ఈసారి ఉబ్బి తబ్బిబ్బైపోవటం షణ్ముఖవడివు వంతయింది. ఉండండి, పలహారం తీసుకొస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళి పలహారం తెచ్చిపెట్టింది. పిల్ల చిన్నదే కదా, మా ఇంటికి పంపండి, తర్వాత నేనే మీ ఇంటికి వస్తాను. మంచి రోజు చూసి నేను కబురు పెడతాను, సెలవు తీసుకుంటూ చెప్పాడు సుందరేశ భట్టర్. కాస్త దూరం వీధిలోకి వెళ్ళిన తర్వాత పొన్నుస్వామి ఒక్కడే వెనక్కి వచ్చాడు. అక్క, నువ్వు దక్షిణ గురించి ఏమి మాట్లాడలేదు? అడిగాడు షణ్ముగవడివుని. ఆయనెంత విద్వాంసుడో అంత బోళారా, మంచి అతన్ని తెచ్చావు, నేను చూసుకుంటాలి ఆ విషయం అంది షణ్ముగవడివు. కొత్త గురువుగారి దగ్గర సంగీతాభ్యాసంతో కుంజమ్మ రోజువారీ కార్యక్రమాలు గాడిలో పడ్డాయి. మళ్లీ స్వరాల నుంచి మొదలుపెట్టి త్వర త్వరగా వర్ణాల్లోకొచ్చింది. గురువు సుందరేశ భట్టర్ చెప్తున్నారు, కుంజమ్మ వర్ణాలు నిన్ను అభ్యాసగానం నుంచి సభాగానంకు తీసుకువెళ్తాయి. వర్ణాలు చాలా ఉంటాయి, అన్నీ నేర్చుకున్నావంటే నువ్వు ఇంకా కచేరీ సభ చెయ్యొచ్చు. నేను ఫిడేల్ వాయిస్తా నీకు అణకువతో విన్నది కుంజమ్మ. రోజులు గడిచే కొద్దీ కూతురు సంగీత విషయంలో కుదుటపడింది షణ్ముగవడివు. విరిబోని నిన్నే కోరి మరులుకున్నదిరా సరసుడవు దక్షిణ ద్వారక స్వామి శ్రీ రాజగోపాలదేవ చిరునవ్వు మోమున. పచ్చిమిరియం ఆది అప్పయ్య. 18వ శతాబ్దపు తొలి దశకాలు. వర్ణం రాగం భైరవి, తాళము అట.